సో అప్పుడు ఎలా ఉండేది సార్ మీ లైఫ్ స్టైల్ ఎలా ఉండేది ఈడేట్ చేసేటప్పుడు, అంటే నైట్ పార్టీస్ మార్నింగ్ షూటింగ్ అలా ఉండేదా? ఎందుకంటే ఒక ఇన్సిడెంట్ విన్నా మధ్యలో ఒక ఆయన రాఘవేంద్ర రాజకుమార్ గారు ఆ ఇన్సిడెంట్ ఎవరితోనో షేర్ చేశారని అప్పుడు విన్నా. ఏంటంటే మీరు అప్పు షూటింగ్కి బికాస్ ముందు అప్పు తీశారు కదా, అప్పు షూటింగ్ నైట్ అంతా పార్టీ చేసి పొద్దున్న సెట్లో వచ్చి ఏంటి సీన్ లేదు, ఇంటర్వ్యూ సీన్ అంటున్నాడు అసలు లేని లేదు, సీన్ పేపర్ మీద లేదు, డైలాగ్స్ లేవు, ఏం తీసుకున్నాను కంగారు పడుతుంటే మీరు వచ్చి మామూలుగా సింపుల్గా రాసేసారో రాసేసి చూసి వెంటనే షూట్ చేస్తే సీన్ అద్భుతంగా ఉంది, నేను షాక్ అయిపోయినా అని శివరాజ్ కుమార్ చెప్పారా? శివరాజ్ కుమార్ చెప్పారు. సో ఎట్లా సాధ్యమైందని అంటే మీరు అప్పుడప్పుడు స్ట్రగుల్ అవుతున్నారు, అఫ్కోర్స్ ఒక రెండు సినిమాలు తీసినా కూడా మీరు ఒక నాకు ఎందుకో ఫస్ట్ నుంచి కన్ఫ్యూజ్డ్ ఉండదు, ఆవేళ ఏ సీన్ ఉన్నా నాకు టెన్షన్ ఏమి ఉండదు, క్లైమాక్స్ తీసినా ఒకలా ఉంటుంది లేదంటే నార్మల్ సీన్ తీసినా ఒకలా ఉంటుంది. అండ్ నువ్వు డే వన్ ఫస్ట్ క్లైమాక్స్కి వెళ్దాం ఉన్నా నేను రెడీ, ఒకవేళ తీయాల్సి వస్తే కన్ఫ్యూజన్ అయితే ఉండదు. సార్ మీరు ప్రాక్టీస్ చేస్తారా లేదంటే ప్రాక్టీస్ చేయాలి నిజంగా? అంటే సార్ మీ మైండ్ సెట్ అదేనా? అంటే నేను ఇప్పుడు ఇప్పటికీ కూడా నేను మార్నింగ్ షూటింగ్కి వెళ్ళానంటే పొద్దున్న ఎంత టెన్షన్ ఉంటుందంటే షూట్ స్టార్ట్ అయ్యే వరకు, పొరపాటున ఏదైనా రైన్ వస్తుంది అంటే షూట్ క్యాన్సిల్ అంటే మళ్ళీ చిన్నపిల్లలు గంతులేస్తా లోపల బైక్ మాత్రం, అయ్యో షూట్ క్యాన్సిల్ అయిపోయింది అన్నట్టు బిల్డప్ ఇచ్చి అమ్మాయి ఈరోజు క్యాన్సిల్ అయిపోయింది అనుకుంటాను. అంటే అది క్లైమాక్స్ అవ్వక్కర్లేదు, ఇంటర్వెల్ అవ్వక్కర్లేదు, ఒక నార్మల్ సీన్ చెప్పండి. సో అంత బద్ధంగా ఉంటుంది. అంటే మేబీ అదేంటో తెలియదు కానీ ఆ సీన్ కంప్లీట్ చేద్దాం అంటే టెన్షన్ వస్తుంటుంది, అమ్మో ఈరోజు షార్ట్ చేసి సీన్ కంప్లీట్ అయిపోద్ది అంటే మన చేతిలో నిలిపోయింది ఇంకా. నేను అసలు నేను బ్లాంక్ మైండ్తో వెళ్తుంటాను, యూజువల్గా నైట్ సీన్లు రాయను ఎక్కువ, రాసేటప్పుడే నైట్ సీన్ ఏదైనా ఉంటే ఎవరు చేస్తా, ఎందుకంటే ఖర్చులు ఎక్కువైపోతే ప్రొడ్యూసర్కి జనరేటర్లు పెట్టాలి, యాక్టర్లు వెళ్ళిపోతారు, తప్పదు అనుకుంటే నైట్ సీన్ రాస్తాను. 6కి అయిపోతుంది లేదా మ్యాక్సిమం 9కి అయిపోతుంది, మళ్ళీ ఏదో హ్యాపీగా వెళ్ళి పార్టీ చేసుకుని వచ్చేస్తాను. ఒక్కసారి మార్నింగ్ నేను ఇవాళ ఏం సీన్ అని అడుగుతాను వచ్చి లైక్ ఆర్టిస్ట్ లైక్ అలా నేను చాలా సార్లు మర్చిపోతుంటాను. అంటే బ్రేక్ డౌన్ కూడా అక్కడే సడన్ సడన్ అంతే బ్రేక్ డౌన్. నా ఫస్ట్ సినిమాకి రాసుకున్నా నేను ఇలా షార్ట్ వెళ్ళి తీయాలి అది ఇదని, ఇంకా దాని తర్వాత నుంచి ఎప్పుడు రాయలేదు. అక్కడ లొకేషన్ ఎలా ఉంటే దాన్ని బట్టి మార్చేసుకొని తీయటమే అంతే. మీరు ఎవరో చెప్పారు మీ డిస్కషన్లోకి వచ్చిన వాళ్ళు, మీరు మార్నింగ్ 9 o'clock స్టార్ట్ చేస్తారట, 9 or 10 something షార్ట్ చేస్తే ఇంకా అసలు ఒక్క 1 second కూడా గ్యాప్ ఉండదట, డిస్కస్ చేస్తూనే ఉంటారంట. అవును 6 అయితే 6 ప్యాడమ్. అవును కానీ 6 వరకు మాత్రం రక్తాలు కారిపోతాయి, బ్లడ్ వస్తుంది, ఆయన అసలు ఒక్క సెకండ్ కూడా అసలు మాట్లాడుతూనే ఉంటారు, ఆయన చెప్తూనే ఉంటారు మనం కొంచెం ఊపిరి పీల్చుకుందాం అంటే ఇంత టైం ఉండదు. 6 తర్వాత షట్ డౌన్, 6 తర్వాత మీరు పార్టీకి వెళ్ళారట తీసుకున్న తర్వాత వెంటనే పార్టీ షార్ట్ అవుతుంది, 6 తర్వాత పార్టీ షార్ట్ అవుద్ది. ఈ లోపల అబ్బాయి వచ్చి సార్ నేను చెప్పొద్దు సార్ ఇందాక అనుకున్నాను కదా అని చెప్పుతుంటే మార్నింగ్ మీరు 10 o'clock మళ్ళీ ఇప్పుడు అక్కడే ఉంటారు, మార్నింగ్ 10 o'clock మొత్తం మెటీరియల్తో వచ్చారు అంటే నిన్న డౌట్స్ ఏమి ఉన్నాయో మొత్తం మెటీరియల్తో మీరు వచ్చేస్తారట. అంటే ఎప్పుడు రాస్తారంటే మీరు మార్నింగ్ రాసేసుకుంటారా ఎట్లా అంటే? ఏమో బ్యాక్ ఆఫ్ ద మైండ్ రన్ అవుతుంది, రన్ అవుతుంది బట్ 9 to 6 స్క్రిప్ట్ వర్క్ మాత్రం 9 to 6 ఏదో స్కూల్లో జరుగుతుంది, బట్ 9 to 6 మాత్రం అసలు బీచ్లోనే ఉంటాం కథలు. ఒకసారి భోజనానికి కూడా వెళ్ళను. అంత కంపార్ట్మెంట్ ఎలా వచ్చేసారంటే ఇలా అంటే ఏదైనా చిన్నప్పటి నుంచి మైండ్ సెట్ ఎట్లా ఉందో ప్రాక్టీస్ చేశారా? బికాస్ అలా డివైడ్ చేశాడు ఇంతవరకు వర్క్ ఇది అని లేదు, మీరు బ్యాక్ ఆఫ్ ది మైండ్ పార్టీ చేసినా కూడా మీకు బ్యాక్ ఆఫ్ ది మైండ్ రన్ అవుతుంటుంది ఏదైనా మాట్లాడుతున్నా ఏ పని చేస్తున్నా బ్యాక్ ఆఫ్ ది మైండ్ ఏదో రన్ అవుతుంటుంది, బట్ డిస్కషన్ మాత్రం నెక్స్ట్ డేనే చేస్తాం కాబట్టి అప్పుడు చెప్తాం. సో అది ఉంటుంది ఉంటుంది డెఫినెట్. ఇప్పుడు అందరూ పూరి గారితో టైం స్పెండ్ చేయడం అంటే అది చాలా ప్రీషియస్ చాలా అంటే భలే ఉంటుంది అంటారు, కానీ మీరేమో సర్కస్టిక్గా మాట్లాడరు, మీ దగ్గర సర్కజం లేదు, మీరు చాలా నిజాయితీగా మాట్లాడుతూ ఉంటుంది. ఏం మాట్లాడినా అంటే ఎలా ఐడెంటిఫై అవుతున్నారు జనాలు అని, అంటే నా ఉద్దేశం ఏంటంటే ఆ సర్కజం అంతా బ్రెయిన్లో ఉంటుందేమో, లేకపోతే మైండ్ కథనం జరుగుతూ ఉంటుందేమో మేబీ. ఏమో సర్కజం ఎప్పుడైనా ఉంటే సీన్లలో ఉంటుంది, సీన్లో ఉంటుంది లేదా మీ మ్యూజిక్స్లో ఉంటుంది.